తెలంగాణలో సైకిల్ పార్టీ పరుగులు పెట్టబోతుందా? బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారా? మరికొందరు లీడర్లు పచ్చపార్టీ కండువాలు కప్పేసుకోబోతున్నారా? 2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టేశారా? తెలంగాణలో పూర్వ వైభవం కోసం తెలుగుదేశం పార్టీ స్పీడ్ పెంచింది. గతంలో పార్టీలో చక్రం తిప్పిన ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గానం వేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను సైకిల్ పార్టీలోకి లాగేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి, శేర్లింగంపల్లి, జూబుల్ హిల్స్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ చంద్రబాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే చంద్రబాబు చర్చల తర్వాత ఓ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం దాదాపు ముగిసింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా వారిద్దరూ కారు పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి ఎమ్మెల్యేలు లేరు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా తెలంగాణ ప్రాంతంలో గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. కానీ త్వరలోనే అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. సదరు నేత ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు కూడా పూర్తి చేశారట. ఆయనే కాకుండా మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఘర్ వాపసీ వచ్చేందుకు సీఎం చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంత ఓటర్లు శేర్లింగంపల్లి, కూకట్పల్లి, జూబ్లీ హిల్స్లో ఎక్కువగా ఉన్నారు. అక్కడ గెలిచిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్నవారే. అందుకే వారంతా అలవోకగా అక్కడ విజయం సాధిస్తున్నారనే టాక్ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంత ఎమ్మెల్యేల ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గతంలో తెలుగుదేశం పార్టీలో చేసిన అనుభవం వీరి సొంతం. గతంలో హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఎమ్మెల్యే అరకప్పుడి గాంధీకి ఉంది. ఈయన చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అలాగే మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఈ ముగ్గురు లీడర్లు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. అంతలోపే ఓ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు టచ్లోకి వెళ్ళినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నేతలు సైతం చంద్రబాబుకు టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి బాబు మోహన్ చంద్రబాబును కలవడమే ఉదాహరణగా చెబుతున్నారు. అలాగే మోత్కుపల్లి నరసింహులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఘర్ వాపసీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి ఆ పార్టీలో ఉన్న లాభం లేదని లెక్కలు వేసుకుంటున్నారట. అంతలోపు ఓసారి తెలుగుదేశం పార్టీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారట. అయితే పార్టీ మారే నేతలకు చంద్రబాబు పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కొందరు నేతలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీని గాడిలో పెట్టాలనుకున్నారు. ఇన్నాళ్ళు డీలా పడ్డ పార్టీని తిరిగి యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈసారి నియమించబోయే అధ్యక్షుడు ఆషామాషీగా ఉండరని, పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేవారే వస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం తర్వాత ఎక్కువగా తెలంగాణ టీడీపీలో చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణికి అవకాశం ఇస్తారనే ప్రచారం సైతం జరుగుతుంది. నారా బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ద్వారా మహిళల నుంచి లబ్ధి పొందవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు గతంలో కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నందమూరి సుహాసినికి
పార్టీలో కీలక పదవి కట్టబెట్టచ్చనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రానున్న రోజుల్లో గర్వ అపసితో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలో చేరబోయే నేతలతో సైకిల్ పార్టీకి కొత్త జోష్ వచ్చేలా కనిపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు సైతం చంద్రబాబు గాలం వేస్తే అధికార పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలోపేతం కావడం ఓ విధంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. చూడాలి మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో.